నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు అల్లం పచ్చిమిర్చి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొన్ని ప్రాంతాల్లో ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తారు, చాలా బాగుంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలానే 3 అంగుళాల అల్లాన్ని పీల్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ సైజులో ఉన్న అల్లం ముక్కను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే దీంట్లోకి 6-7 పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా దోరగా అయిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ, లేదంటే 1/2 చెక్క నిమ్మకాయ, అంత చింతపండు అయితే సరిపోతుంది, దాన్ని కూడా వేసేసుకుని, అలానే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలానే 1/2 గ్లాస్లో 1/2 వాటర్ని పోసుకుని 5 నిమిషాల పాటు దీన్ని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ పూర్తిగా అంతా కూడా ఇగిరిపోకూడదండి, కొద్దిగా ఇలా లైట్ వాటర్గా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. ఫ్లేవరు బాగుంటుంది, చట్నీ మంచి కలర్లోకి వస్తుంది. అలానే 1/4 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి, పచ్చిది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే 2 వెల్లుల్లిపాయలు వేసుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని ఇలా చట్నీలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి ఆయిల్లో 1/2 ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా కూడా వేసుకుని తాలింపు వేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, అల్లం పచ్చిమిర్చి చట్నీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.